రాహుల్ వరంగల్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రయతో ఏజెంట్లని స్టార్ట్ అయిన మన కుటుంబం ఈ జాతరత్నాల దాకా చేరి మన ప్రభాసాన్న ట్రైలర్ రిలీజ్ చేయడంతో అది డార్లింగ్ రత్నాల్లోకి మారిన కుటుంబం ఈ రోజు మా విజయ్ రావడంతో డార్లింగ్ రౌడీ రత్నాల్లోకి మారిన కుటుంబం ఇది సో ఇలా ఎక్కడో యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు మీరు అందరి సమక్షంలో ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ హాయ్ 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 నన్ను ఇగో డిస్టెక్ట్ చెక్క నేను మర్చిపోతాను ఏం చెప్పాను అబ్బాయిల సెక్షన్ ఎక్కడ ఉంది అటు చూసి మాట్లాడతా ఇక్కడ ఓకే సో నమస్తే అన్న నమస్తే 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 సెట్ సెట్ వరంగల్ వరంగల్ ఇందాక దర్శి చెప్పినట్టు ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు మేమందరం మీ నుంచి వచ్చిన వాళ్ళు ఇది మీ సినిమా మీ మన యూత్ సినిమా ఇది సో విఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ అండ్ మీకు కూడా హాయ్ 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 సో ఒక్క నిమిషం యా యా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూసి ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ ఒక్క నిమిషం యా ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ ఒక్క నిషం అమ్మ బాబోయ్ నేను ఇటు వచ్చేస్తా సో ఒక రెండు ముక్కలు చెప్పాలి ఈ ఈ వరంగల్ ఈ సినిమా జాతిరత్నాలు అనే సినిమా పోస్టర్లో కనిపించే జాతిరత్నాలు మేము ముగ్గురైన అసలైన జాతరత్నాలు మా నాగశ్విన్ అండ్ ప్రియాంక అండ్ స్వప్నదత్ ఎందుకంటే మనకు తెలుసు జనరల్గా ఒక యాక్టర్ అవుదామని ఒక ఒక డ్రీమ్ స్టార్ట్ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏం చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది స్టూడియోలు చుట్టూ తిరిగి ఏం చేసి అది చేసి ఏది చేసినా ఎక్కడ స్టార్ట్ చేయాలి కాంటాక్ట్స్ లేవు డబ్బులు లేవు బాగా ఒక కన్ఫ్యూజింగ్ పీరియడ్ నడుస్తుంది లైఫ్లో సో మా అందరికీ నా నాకే కాదు విజ్ విజయ్ కానీ మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మా మమ్మల్ని ఇటువంటి సినిమాల్లో లాంచ్ చేస్తున్నందుకు మనం అందరం వాళ్ళకి ఒకసారి గట్టి ఓ వేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ ప్రియాంక అండ్ స్వప్న అండ్ యా అండ్ మా ఎంటైర్ టీమ్ టైం తక్కువ ఉందని చెప్పారు సో ఐ ఐ రియలీ వాంట్ థ్యాంక్ అనుదీప్కి రథాన్కి చిట్టి చిట్టి సాంగ్ ఇచ్చిన హాయ్ 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 ఐ లవ్ యూ ఓకే అది విజయ్ కోసం వరుస్తున్నారు నా కోసం వరుస్తున్నారు అర్థం కావట్లేదు కొంచెం కొంచెం నా దాంట్లో ఇద్దాం కొంచెం కట్లో కొంచెం వాడి దాంట్లో ఇద్దాం సో చిట్టి సాంగ్ ఇచ్చిన రామజోగ శాస్త్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఆయన పాట ఎలా ఇచ్చారంటే బిర్యానీలో నింబు చెక్కై మస్తు మస్తు బజ్జీలో ఆనియన్ వేసేవే ఆయన నాకు నాకు తెలిసి ఆయన ఈ పాట తింటున్నప్పుడు రాసినట్టున్నారు ఈ పాట విన్నప్పుడల్లా నాకు తినాలనిపిస్తుంది తింటున్నప్పుడల్లా పాట వినాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ రాధాన్ అండ్ ది ఎంటైర్ టీమ్ మా ఎడిటర్ అందరిందా చూశారు దే ఆర్ ద రియల్ జాతి రత్నాలు అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన మా జానే జిగర్ విజయ్ ఇందాక ఇందాక విజయ్తో అంటున్నాను మేము యాక్చువల్గా థియేటర్ ప్లేస్లో కలిసి ఆడిషన్ ఒక థియేటర్ వర్క్ షాప్స్లో కలుసుకున్నాం ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ అయినట్టుంది అప్పుడు అసలు ఆ వర్క్ షాప్ గుర్తు తెచ్చుకుంటూ వస్తుంటే అసలు అంత క్రింజ్ లెవెల్లో ఉంది ఏంటి మన యాక్టింగ్ మనం ఎప్పుడు పెట్టవేనవుతాం రా అని నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది అది సో అక్కడ స్టార్ట్ చేసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఈరోజు నో నేషన్ వైడ్ ఒక హిస్టీరియా సాధించిన మై ఫ్రెండ్ విజయ్ దేవరకొండ అండ్ విజయ్తో ఈ మూమెంట్ అంటే మీకు మీకు తెలీదు అంటే లిటరల్గా ఎలా అంటే మేము శేఖర్ గారు మమ్మల్ని మేము హీరోలు అవుదామని ఆడిషన్కి వెళ్తే అరే మీరు చాలా చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నారు మీరు గోల్డ్ ఫైజ్ అయితే బెటర్ అన్నారు మేమిద్దరం అసలు మనం రిచ్ అయిందిరా బాబు అసలు వీ వీళ్ళకి అసలు ఎక్కడి నుంచి కనిపిస్తున్నారు ఆడిషన్కి రావడానికి బండ్లో పెట్రోల్ వేసుకోవడానికి డబ్బులు లేవు మనం రిచ్ అంటారు ఏంటని మేమిద్దరం చాలా షాక్ అనమాట సో సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఎన్నో డిస్కషన్స్ ఆ కన్ఫ్యూజన్ ఇందాక నేను చెప్పినట్టు ఆ కన్ఫ్యూజింగ్ ఫేజ్ మనం కరెక్ట్ చేస్తున్నావా లేదా అమ్మ నాన్న ప్రెషర్ సొసైటీ ప్రెషర్ ఏంటి ఆపర్చునిటీ వస్తుందా రాదా ఈ ఈ కన్ఫ్యూజన్ మిగతా అందరూ అందరూ ముందుకెళ్ళిపోతున్నారు యుఎస్లో ఎంఎస్ అంటాడు మా తమ్ముడు ఫోన్ చేసి రెండు రెండు క్యాలిఫోర్నియాలో రెండు రెండు ఇల్లు కొన్నా అంటాడు ఇలాంటి ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఫేజ్ నుంచి నేను విజయ్తో ఆ మూమెంట్ ఆ ఫేజ్ ఆ జర్నీ షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఆ ఆ జర్నీ షేర్ చేసుకొని ఈరోజు మా సినిమా రిలీజ్కి తను గెస్ట్గా రావడం రావడం ఇది నా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ ఇందాక కాదు అయిపోయింది టైం అయిపోయిందంట టైం అయిపోయిందంట అయిపోయింది వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నా ఐ లవ్ యూ ఐ లవ్ యూ గో ఓకే 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 థ్యాంక్ యూ సో సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక్క లాస్ట్ పాయింట్ పిలిచేస్తున్నాం మనం ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు చాలా ఓటీటీ డీల్స్ ఏదో వచ్చిన వచ్చినా థియేటర్స్లో ఆడియన్స్ నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలని ఉందని దీన్ని భద్రంగా కాపాడారు వాళ్ళు అండ్ మనం లాస్ట్ ట్వంటీ ట్వంటీలో చూసాం చాలా డిఫికల్ట్ ఇయర్ ప్రపంచ హిస్టరీలోనే ఇటువంటి సంవత్సరం లేదు చాలామందికి ఉద్యోగాలు పోయాయి ఆరోగ్యం బాగాలేదు ఎన్నో కష్టాలు ఆలోచించుకుంటూ కూర్చుంటే లాస్ట్ వన్ ఇయర్లో ప్రతి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం నడుస్తుంది సో ఎన్ని కష్టాలున్నా ఒక ఫైవ్ మినిట్స్ నవ్వుకుంటే నా లైఫ్ నేను అనుకుంటున్నంత బ్యాడ్గా లేదేమో అనే ఒక ధైర్యం నింపే పవరు నవ్వుకుంది ఆ నవ్వుని మార్చ్ లెవెన్త్ నాడు మీ అందరితో మనందరం పంచుకొని జాతరత్నాలు ఎంజాయ్ చేద్దాం థియేటర్స్కి రండి అండ్ నా